ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరి జక్కయ్య గురించి మొదటి ఫార్ట్ చెప్పుకొని ఉన్నాము, మరి రెండో ఫార్ట్లోనికి వచ్చి ఉన్నాము. ప్రియమైన వారులారా, దయచేసి వాక్యం వింటున్న మీరు మనసు పెట్టి ఆలోచించి, తండ్రి గద్దిస్తాడు, తల్లి గద్దిస్తుంది, తండ్రి ప్రేమిస్తాడు, తల్లి ప్రేమిస్తుంది. తండ్రి గద్దించకపోతే కుమారుడు నష్టపోతాడు, భ్రష్టు పట్టిపోతాడు. వాక్యముని ఒక్కొక్కసారి పరిశుద్ధాత్ముడు కఠినముగా మాట్లాడినప్పుడు దయతో మనస్సు పెట్టాలని కోరుకుంటూ ప్రార్థనా పూర్వకంగా మనము వాక్యంలోనికి వెళదాం. మహోన్నతుడ, ప్రేమ కనికరం కలిగిన దేవ, నీ పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభువా. యేసుక్రీస్తు నామములో జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మతో, మీ సత్యంతో, మీ జీవంతో నింపండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. సాతాను క్రియ నాశనం చేయండి. శీఘ్ర శక్తి అంధకార శక్తులు బంధించి మహిమ ఘనత ప్రభావం పొందుకోండి. పరిశుద్ధాత్ముడా, నీవే మాట్లాడి నిన్ను నువ్వే మహిమపరుచుకో. 40 మంది ప్రవక్తలకి పరిశుద్ధాత్మను కుమ్మరించి రాసిన పరిశుద్ధ గ్రంథాన్ని ప్రకటించువాడవు నీవు. అలాగే తండ్రి, లూకా సువార్త కూడా నా తండ్రి నీవే చక్కగా పరిశుద్ధాత్మ వలన రాశావు. కనుక ఈ పరిశుద్ధాత్మ మాటలు విడమర్చి విప్పి చెప్పగల సమర్థుడు నీవేనని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియా దేవుని బిడలారా, దేవుని మహాకృపను బట్టి పోయిన మెసేజ్లో సుంకరి గురించి మాట్లాడుకున్నాం. సుంకరి అంటే ఎవరు, ధనవంతుడు ఎలాగయ్యాడు అని జక్కయ్య గురించి మనము మాట్లాడుకొని ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడు లూకా సువార్త 19వ అధ్యాయము 3వ వాక్యము ఏమంటున్నాడు ఇక్కడ చూద్దాం. యేసు ఎవరోనని చూడగోరేను, కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి యుండుట వలన చూడలేకపోయాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. ఎందుకని? ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తను ప్రకటించుతూ అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు. ఎవరి వలన? పరిశుద్ధాత్ముడి వలన. పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుడైన యెహోవా. ఎక్కడ కుమ్మరించాడు పరిశుద్ధాత్మని? ప్రభు అయిన యేసుక్రీస్తు అంతకుముందు సువార్తను ప్రకటించాడు అంతే. కానీ స్వస్థతలు ఎప్పుడు జరిగినాయ్యా అంటే, బాప్టిజం తీసుకున్నాక, పరిశుద్ధాత్మను వరమును పొందినాక. ఇతను నా ప్రియ కుమారుడు, ఇతను వలన నేను ఆనందిస్తున్నాను, ఇతను నా ప్రియ కుమారుడు అని ఎప్పుడైతే ఆకాశము నుండి గొప్ప శబ్దము వినపడిందో, ఆ శబ్దము వినపడ్డ కాడ నుంచి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్టిజం తీసుకొని స్వార్త దండయాత్రకు బయలుదేరినప్పుడు అనేక మంది స్వస్థత పొందారు. అలాగే అనేక మంది ప్రజలు గుంపులు గుంపులుగా కూడి వచ్చారు. అసలు యేసు ఎవరు, యేసు ఎవరు, ఎలా ఉంటాడు అనేసి ఈ జక్కయ్య అనే అతనికి ఒక ఆలోచన కలిగింది, ఒక ఆశ కలిగింది. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరచగలవాడు కనుక ఎందుకని ఆశ పుట్టిందయ్యా అంటే, అనేకమైన గ్రామాల్లో సుంకమును వసూలు చేస్తాడు గనక కొన్ని కొన్ని గ్రామాల్లో చెప్పుకుంటుండా విని ఉన్నాడు, చెప్పుకుంటా విన్నాడు కనుక ఆయన అసలు ఎలా ఉంటాడో చూడాలి అని ఆయన ఎంతో ఆశపడి వస్తుండగా పొట్టివాడైపోయాడు. కనుక అతను ఏమాత్రం కూడా చూడలేక పోయాడు ప్రియ దేవుని బిడ్డలారా. మరి ప్రియమైన వారలారా, చూడండి, పాత నిబంధన కాలములో క్రీస్తుకు పూర్వము మందసములో ఏమున్నది? ఇస్రాయేలీల ప్రజలు మందసమును తీసుకుని వెళుతుండగా ఆ మందసములో ఏమున్నది? ఏంటి ఈ మందసము తీసుకొని వెళుతుండగా అనేక మందిని మేము జయించుతున్నాము, అనేక మందిని మేము గెలుస్తున్నాము, యుద్ధంలో మాకు ఎక్కడ ఓటమి లేదు. ఈ మందసముని ఎంతో పవిత్రతగా ఒక బండి మీద, ఎడ్లు కూడా పవిత్రమైనవి, ఎడ్లు కూడా వేరొక ఆవుని దాటనివి, అంత పవిత్రమైన ఎడ్లను,
పవిత్రమైన బండి తయారు చేసి ఆ బండి మీద ఈ మందసమును పెట్టి లాక్కొని వెళ్తుండగా అసలు ఈ మందసంలో ఏముందో చూడాలి అని కొంతమంది ప్రజలు ఇశ్రాయేలీయులు ప్రజలే కొంతమంది ఆశపడ్డారు ఇక్కడ జక్కయ్య ఆశపడ్డాడు యేసు ఎవరో తెలుసుకుందాం చూద్దాం అసలు ఎలా ఉంటాడు ఇక్కడేమో అసలు ఏముంది ఈ మందసంలో ఏముంది చూడాలి పది ఆజ్ఞలు రాతి పలకలు రెండు ఉన్నాయి హారోను చేతికర్ర ఉన్నది మోషే పది ఆజ్ఞలు ఉన్నాయి కోషే పాత్ర ఉంది చిగురించు కొమ్మై ఉన్న హారోను చేతికర్ర ఎందుకని ప్రియమైన వారులారా నిత్యము పరిశుద్ధాత్ముడు ఆ మందసములో ఉన్నాడు మందసము మీద ఉన్నాడని చెప్తారు మందసములో ఉన్నాడు కనుక వీరు చూస్తానికి ఆ మూతని తీయాలని వారు ప్రయత్నించి ఎంతో మంది చనిపోయారు బెతేషాము వారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతము చేసెను జనులలో 70,000 మంది హతులయ్యిరి మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 19వ వాక్యము దేవుని పరిశుద్ధాత్మను చూడాలని వెలుగును చూడాలి అంటే ఏ మాత్రం కూడా ఎవరు ఉన్నారు అందుకనే ఏలియా కూడా ఏమంటుతాడంటే అయ్యా నిన్ను నేను చూడాలి అన్నప్పుడు నువ్వు నన్ను చూడలేవు దేవుడైన యెహోవా వస్త్రపు చెంగు ఒక బెత్తెడు మాత్రము నువ్వు చూడగలవు అంటే అది చూసినప్పుడు చాలయ్యా నా జన్మ ధన్యమైపోయింది నేను ధన్యుడను అన్నాడు మరి పరిశుద్ధాత్మను చూడాలి అనిపిస్తుంది గనుక వీరేమైపోయారు 70,000 మంది చూసినందుకు మరణించారు ఇక్కడ ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తానికి సిద్ధముగా ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు ఇది క్రీస్తుకు పూర్వము మొదటి సమయలు గ్రంథము ఇప్పుడు మాట్లాడుకుంది క్రీస్తు శకములో లూకాసు వార్త 19 అధ్యాయములో లూకా గారు కూడా రాసిన గ్రంథములో జక్కయ్య ఆశపడినట్లుగా ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచాడు ఆయనను చూశాడు చూద్దాం మనము దానిని కూడా చూద్దాం చూడండి ఇక్కడ యేసు ఎవరో నన్ను ముట్టెను ప్రభావము నాలో నుండి వెడలిపోయెను చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ పరిశుద్ధాత్ముడు స్వస్థత పరిచింది ప్రభువైన యేసుక్రీస్తుకి తెలిసింది ఏమంటున్నాడు అయ్యా నన్ను ఎవరో ముట్టారు నాలో నుంచి పరిశుద్ధత వెళ్ళింది ఎవరు అదేంటి ప్రభు అలా అంటావు ఇంతమంది ప్రజలు ఉన్నారు ఎంతోమంది తగులుతున్నారు ముట్టుకుంటున్నారు రాచుకుంటున్నారు మరి ఇంతమంది ప్రజల్లో నడిచినప్పుడు తగలకుండా ఎలా ఉంటారు ప్రభువా అంటే లేదు లేదు నాలో నుండి ప్రభావము వెడలి పోయింది పరిశుద్ధాత్మ వెళ్ళింది పరిశుద్ధాత్మ వెళ్ళబట్టే స్వస్థత కలిగింది స్వస్థపరిచేది ఎవరు పరిశుద్ధాత్ముడు అందుకని అపొస్తు కార్యాలు 2వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారంగా అపొస్తుడైన పేతురు గారు ఒక మాట అంటాడు ఏమంటాడంటే అయ్యా పరిశుద్ధాత్మను వరముని మీరు పొందండి పరిశుద్ధాత్మనే వరము ఎక్కడ పొందారు మీరు ప్రభువైన యేసుక్రీస్తు గలిలయ ప్రాంతములో కొండ మీద ఆరోహణం అయ్యేటప్పుడు నేను పొందుకున్న ఆత్మను మీకు అనుగ్రహిస్తున్నాను ఎవరికి ఇచ్చాడంట 11 మంది అపొస్తలులకు నేను పొందుకున్న ఆత్మను మీకు ఇస్తున్నాను నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను వీరు కూడా అప్పటి నుంచి స్వస్థతలు చేశారు అనగా పరిశుద్ధాత్మ వీరిలో వీరితో ఉంది ఒక దగ్గర పరిశుద్ధాత్మను చూడాలనుకున్న వాళ్ళు నష్టపోయారు ఒక దగ్గర పరిశుద్ధాత్మని పొందుకున్న వారు స్వస్థ పొందారు నన్ను ఎవరో ముట్టారు నాలో నుండి ప్రభావము బయటికి వెళ్ళింది తను మాటలాడుచుండగా ఆ స్త్రీ వణుకుచు వచ్చి ఆయనకు నమస్కారము చేసింది ఎలా నమస్కారం చేసింది
ఆమె సాగిలపడి నమస్కారం చేసింది. అంతమంది ప్రజల్లో సాగిలపడి ఈ రక్తశ్రేమణ గల స్త్రీ వెనకాలగా ఉండి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు ఈమెకి స్వస్థత వచ్చింది. ఈమె ఎలాగ అనుకుంది, ఎవరో నజరేతులో పుట్టాడట, కన్యగర్భాన పుట్టాడట, ప్రభువైన యేసుక్రీస్తట, అతను ద్వారా దయ్యములు వెళ్ళిపోతున్నాయట, అతను మాట్లాడితే స్వస్థతలు కలుగుతున్నాయట, అయితే నా రక్తశ్రేవణం కలిగిన వ్యాధి కూడా పోయింది అనుకుంది మనసులో. నా వ్యాధి కూడా పోయింది కనుక నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగైనా ముట్టుకుంటే నాకు స్వస్థత వచ్చింది, నా కుటుంబస్తులు నన్ను రాణిస్తారు, నా భర్త నన్ను రాణిస్తారు, నా బిడ్డలు నన్ను హత్తుకుంటారు అని ఈమె విశ్వాసంతో ఒక వస్త్రపు చెంగు ముట్టుకోవడానికి ఆశపడి ఆయనను చూచుటకు, రోగమును పోగొట్టుకొనుటకు ఆమె వచ్చింది. ఆయన అన్న మాటకి ఈమె సాగిలపడి అయ్యా నేనే వణుకుతూ వచ్చింది, నేను స్వస్థపడ్డాను అని సాక్ష్యమిస్తుంది ఇక్కడ లూకాసువార్త 8:47. గొప్ప సాక్ష్యము ఇస్తుంది. మరి నీవు సాక్ష్యమిస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థమైన సాక్ష్యము నీవు చెబితే నీకు ఆశీర్వాదము కలుగుద్ది, దేవునికి ఘనత వస్తుంది. సాక్ష్యం ఇవ్వాలి. అందుకనే చాలామంది కూడా కొన్ని కొన్ని సంఘాలలో సాక్ష్యము ఖచ్చితంగా అనేక మంది వినటానికి నిలబెట్టి చెప్పిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి, దేవుణ్ణి ఎక్కడ కనపరిచిందేమా? అనేక మంది ప్రజలలో ఆమె నీ వస్త్రము చెంగు ముట్టుకునగా నాకు స్వస్థత వచ్చింది, నిదిగో అయ్యా నేను రక్తశ్రేమణ గల స్త్రీని, 12 ఏళ్ళగా ఉంటుంది కనుక నాకు స్వస్థత వచ్చింది, నిన్ను ముట్టుకున్నాను. అప్పుడేమంటున్నాడు ప్రభు యేసుక్రీస్తు, నీవు సమాధానపడి వెళ్ళు. ఇక్కడ సాక్ష్యం ఇచ్చింది ఎవరిని? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వస్త్రపు చెంగు ముట్టుకున్నందుకు స్వస్థ వచ్చిందని సాక్ష్యం ఇచ్చింది. పరిశుద్ధాత్మునికి ఘనత వచ్చింది. అదిగో అప్పుడు ఆమె సమాధానపడి వింటికి వెళ్ళింది. మరి నీవు సాక్ష్యం చెబుతున్నావా? దేవుడు చేసిన గొప్ప అద్భుత కార్యాలను సాక్ష్యం చెప్తున్నావా? నా భార్య సాక్ష్యం చెప్పక నష్టపోయింది. సాక్ష్యం చెప్పాలండి. 10 మందిలో సాక్ష్యము చెప్పాలి. సాక్ష్యం చెబితేనే దేవునికి మహిమ. యథార్థముగా నేను చేసిన ప్రతి తప్పుని లేదా నేను చేసిన ప్రతి పాపముని దేవుడు క్షమించాడు, మిమ్మల్ని కూడా క్షమిస్తాడు అని మనం సాక్ష్యము ఇవ్వాలి. నేను మొదటిగా ప్రార్థన శానంలో సాక్ష్యం ఇచ్చే మొట్టమొదటిగా బయలుదేరాను. ఎందుకంటే నాకు ప్రభు చెప్పిన మాట అది, నువ్వు ఎక్కడైనను మొట్టమొదటిగా సువార్తను ప్రకటిస్తున్నప్పుడు నీ సాక్ష్యమును నీవు ప్రకటించిన తర్వాతే అప్పుడు నీవు సువార్తను ప్రకటించిన ఎడల పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉంటాడు అని చెప్పాడు. అందుకని నేను సాక్ష్యం చెప్తాను. దేవుడు ఎలా రక్షించాడు, కరెంటు కాలితే ఎలా బ్రతికించాడు అన్నీ కూడా చెప్పాను నేను. అలాగే సాక్ష్యం అనేది మనం చెప్పిన ఎడల చీకటి పారిపోయిద్ది, ఇంక నీ దగ్గరికి రాడు. సాతాను గాడు ఏమాత్రం కూడా నీ దగ్గరికి రానే రాడు. అప్పుడు నీవు ధన్యురాలివి, ధన్యుడివి అవుతావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము కూడా నిత్యరాజ్యానికి నీవు వారసుడు అవుతావు. చూడాలి అనుకుంది ఇక్కడ జక్కయ్య, చూడాలని ఆశపడుతున్నాడు. కనుక ఆయనను చూచుటకు పరుగు పరుగున వెళ్ళాడు. మరి నీవు ఎలా ఉన్నావు? మార్కు సువార్త 3:11. అపవిత్రాత్మ పట్టిన వాడు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడువు. ఎవరు దేవుని కుమారుడు అని చెప్తున్నాడు? సాతాను దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. సాతానుకి అపొస్తలుడైన పౌలెవరో తెలుసు, పేతురు ఎవరో తెలుసు, ఫిలిప్పు ఎవరో తెలుసు, ఆంద్రేయ ఎవరో తెలుసు, 12 మంది శిష్యులకి తెలుసు. సాతాను మాట్లాడిద్ది, సాతాను శోధించిద్దని వారికి తెలుసు, సాతానుకు కూడా తెలుసు. దేవుడి
ఎవరు దేవుని కుమారుడు ఎవరని దేవుడు ఎవరు దేవుని కుమారుడు ఎవరని ఖచ్చితంగా సాతానుకి తెలుసు ఎందుకంటే ఈ సాతాను కూడా పై నుంచి కిందకు వచ్చింది ప్రభువైన యేసుక్రీస్తు కూడా పై నుంచి కిందకి వచ్చాడు పరలోక రాజ్యము నుండి అందుకని ఇక్కడ ఏమంటున్నాడు సాతాను దేవుని కుమారుడవు అని కేకలు వేస్తూ అపవిత్రాత్మ వదిలి వెళ్ళిపోయింది మరి నీవు దేవుని పరిశుద్ధాత్మని పొందుకున్న నీవు ఎలా ఉన్నావు ఇక్కడ జక్కయ్య ఏమంటున్నాడంటే ఎలా ఉన్నాడో చూద్దాం ఎట్లాగా ఉంటాడో చూద్దామని ఆయన ఏం చేసాడు పరుగు పరుగున పరుగు పరుగున వెళ్తున్నాడు మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నీ విశ్వాసమును కాపాడుకుంటున్నావా పాపము నుండి పరిగెడుతున్నావా బలహీనత నుండి పరిగెడుతున్నావా ఒక బలహీనత మనిషిలో ఉంటది ఒక క్రికెట్ చూడాలనే బలహీనత ఒక టెన్నిస్ చూడాలనే బలహీనత చాలా మంది పాస్టర్లు కూడా ఉన్నారు విశ్వాసులు కూడా ఉన్నారు సమయాన్ని క్రికెట్కి వదిలిపెట్టి వేస్తూ ఉంటారు అలాగే ఇంకా రకరకాలైన బలహీనతలు కలిగిన వారు ఉన్నారు నేను కూడా ఒక బలహీనత కలిగిన వాడినే ప్రియమైన వారలారా ఆ బలహీనతని తీసివేయమని రోజు నేను ప్రార్థిస్తాను మనిషికి ఒక బలహీనతని తీసివేయమని అడగాలి అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండగా అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను పరుగెత్తాడు మరి ప్రియమైన వారలారా మరి నీ విశ్వాసం అనే పరుగు ఎలా పరిగెడుతున్నావు లోక ఆశల్లో పరిగెడుతున్నావా ఈ 70 ఏళ్ళు బ్రతుకుతావు లేదా 80 ఏళ్ళు బ్రతుకుతావు 90 ఏళ్ళు బ్రతుకుతావండి ఈ శరీరాన్ని పోషించుకొని ఈ శరీర సుఖభోగాలను అనుభవించుటకు పరిగెడుతున్నావా ప్రియ విశ్వాసి జ్ఞాపకం చేసుకో నీ ప్రార్థన ఎన్ని గంటలు చేస్తున్నావు దశమ భాగం అనే ప్రార్థన తీస్తున్నావా ధనములోనూ ధాన్యములోనూ తీస్తున్నావు మరి సమయములో తీస్తున్నావా జ్ఞాపకం చేసుకో సమయములో తీయట్లేదు క్యాలెండర్ మీద వాక్యం చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని అయ్యా రాత్రి అంత కాపాడావు నీ కొందనాలు పగలంత కాపాడండి నా ఉద్యోగంలో తోడుగా ఉండండి ఇంకంతే అనేసి గబగబా ఆ క్యాలెండర్లో ఉన్న ఒక వాక్యంని చదువుకొని చిన్న మాటని వెళ్ళిపోతున్నావు ప్రియ విశ్వాసి అది విశ్వాసి యొక్క లక్షణము కాదు మూడింటికి లెగుస్తాను నాలుగింటి దాకా ప్రార్థన చేస్తాను మళ్ళీ 4:30కి లెగుస్తాను మళ్ళీ 4:30 నుంచి 5:30 వరకు ప్రార్థన చేసి అప్పుడు మళ్ళీ కాసేపు అలా కూర్చొని మళ్ళీ ఉదయాన్నే నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను ప్రియమైన వారలారా జ్ఞాపకం చేసుకోండి మన దేశము కొరకు ఒకగాని ఒక సమయంలో పిటి ఉష గారు దేశ గౌరవ మర్యాదలు కాపాడటానికి ఆమె ఇండియా దేశం గురించి పరిగెత్తింది అపొస్తలైన పౌలు తన విశ్వాసముని కాపాడుకునుటకు ఎంతో పవిత్రమైన జీవితం కలిగి సాతానుకు చిక్కకుండా పరుగెత్తాడు ఏ అవంతరములు లేకుండా ఎన్నో అవంతరాలు వచ్చినాయి పురుషుణ్ణైతే ప్రియమైన వారలారా సాతాను రకరకాలైన మనుషుల ద్వారాగా శోధిస్తుంది గొడవలు పెట్టింది సపోజు అమ్మాయి కూడా ఆకర్షించింది దావీదు అట్లా పడిపోయిన వాడే అట్లా నష్టపోయిన వాడే పరిశుద్ధాత్మని కోల్పోయి దేవుని శాపానికి గురయ్యాడు బెచ్చిబా విషయంలో అయితే పౌలు అలాగా ఎక్కడ కూడా జారిపోకుండా ఎంతో పవిత్రతగా జీవించి నీతి కిరీటాన్ని సంపాదించుకున్నాడు మరి నువ్వు ఏ కిరీటం సంపాదించుకుంటున్నావు ఇక్కడ మన ఇండియా దేశము గురించి పిటి ఉష పరిగెత్తి ఎన్నో బంగారపు పథకాలు గెలుచుకొచ్చి ఇండియా దేశంలో ప్రపంచ యావత్తులో కూడా రన్నింగ్లో ముందు ఉంది లోక రీతిగా మరి దేవుని కృపను బట్టి దేవుని వాక్యానుసారంగా పరుగులు తీసిన అపొస్తలుడైన పౌలు నీతి కిరీటాన్ని సంపాదించుకొని విశ్వాసముని కాపాడుకున్నాడు మరి నీవు ఎలా ఉన్నావు నీ హృదయం ఎలా ఉంది జ్ఞాపకం చేసుకో అందుకని ఇక్కడ మనం ఒక్క మాట చదువుకుందాం నీ హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం నా హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం కీర్తనలు 119:32 నా హృదయమును నీవు ఈ ఆజ్ఞలనన్ని మార్గమున నడుచెందును నీ ఆజ్ఞల మార్గమున నేను నడచెదను నీ హృదయములో
నీ విశ్వాసమును కాపాడుకొనుటకు దేవుని ఆజ్ఞలను అను మార్గమున నీవు నడిచిన ఎడల నీవు ఏమాత్రము కూడా తొలగిపోవు. ఆజ్ఞలు అనేది హృదయములో ఉండాలి, హృదయం అనే పలక మీద రాయబడి ఉండాలి, భయం అనేది ఉండాలి. ఇక్కడ అందుకని కీర్తనకారుడై మాట చెప్తున్నాడు, ఆజ్ఞల మార్గమున నడవాలి, నడిపింపబడాలి. నీవు దేవుణ్ణి అడగాలి. నీవు దేవుణ్ణి అడిగినప్పుడు నీవు ఆయన నిన్ను ఆజ్ఞల మార్గములో నుండి తొలగిపోయేటట్లుగా చేయనే చేయడు. అడగందే అమ్మైన అన్నం పెట్టదంట, అలాగే దేవుణ్ణి నీవు అడగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో చూడండి ఏమంటున్నాడు. దుష్టుని మార్గము వేరొకటి ఉంటుంది, భ్రష్ట పట్టిపోతాం. ఇక్కడ చూడండి సామెతలు 1:16లో, కీడు చేయుటకు వారు పాదములు పరుగులు చేస్తున్నవి. కీడు చేయటానికి పరుగులెత్తుతాయి, పాపము చేయటానికి పరుగులెత్తుతాయి. 2016లో అయితే నాకు కీడు చేయటానికి అనేక మంది వచ్చారు, విశ్వాసులే, అన్యులు ఎవరు రాలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుడైన యెహోవా నాకు గొప్ప కార్యాన్ని చేశాడు. కీడు చేయటానికి విశ్వాసమైన నీవు పరుగులు తీయవద్దు. పౌలు వలె నీ విశ్వాసమును కాపాడుకో, నీతి కిరీటమును సంపాదించు. కీర్తనకారుడు వలె నీ హృదయములో ఆజ్ఞలను మార్గమున నీవు నడువు, నీ హృదయముని ఆజ్ఞల మార్గములో స్థిరపరచు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆజ్ఞల మార్గములో నీవు ఉండాలి. నీవున్న ఎడల నీవేమాత్రము కూడా తొలగిపోనే తొలగిపోవు. పరిగెడుతున్నావు, ఎక్కడికి పరిగెడుతున్నావు? సంపాదించుకోవడానికి పరిగెడుతున్నావు, భూమి మీద ఆశ కొరకు పరిగెడుతున్నావు. ఎందుకని? భూమి మీద ఆశ మానవుడికి, మట్టితో తీశాడు గనక ఈ మట్టి మీదే కోరుకుంటుంది. మట్టిలో నుంచి తీశాడు కదా నిన్ను నన్ను, అందుకని ఈ ఆశలన్నీ ఎక్కడుంటాయి? మట్టి మీదే. ఎవరికి? 7 తరాలకు సంపాదిస్తాం. ఎలక్షన్ మూమెంట్లో ప్రజల దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటారు ఓట్ల కోసం. ఎందుకని? తన అపేక్ష అంతా కూడా ఎమ్మెల్యేగాను గెలవాలి, లేదా కార్పొరేటర్గా గెలవాలి, నేను ఒక మంత్రిని అవ్వాలి అని అతను ప్రజల దగ్గరికి పరుగులెడుతూ ఉంటాడు. అతను తను పరుగెడుతున్నాడు. మరి విశ్వాసివైన నీవు ఎక్కడికి పరిగెడుతున్నావు? పరిశుద్ధాత్మ దగ్గరికి నిత్యము పరిగెడుతున్నావా? నీ పరుగు ఎలా ఉంది ఒకసారి గమనించు. నీ పరుగులో యథార్థత ఉందా? నీ పరుగులో నీ బిడ్డల కొరకు పరిగెడుతున్నావా? న్యాయమే, కానీ దానికి కూడా ఒక సమయము సందర్భము ఉంటుంది. నీ కుటుంబం కొరకు పరిగెత్తాలి, కానీ ఆజ్ఞలను మీరనే మీరకూడదు. ఆజ్ఞలను మీరిని ఎడల నీవు నష్టపోతావు, ఆజ్ఞలను మీరకూడనే కూడదు. అబ్రహాముకి ఏమండి, బిడ్డలున్నారు, భార్యలు 3 ఉన్నారు, సంతానము కూడా ఉన్నారు. ఆయన ఆజ్ఞల మార్గాన్ని విడిచాడా? విడవలేదు. అందుకని అబ్రహాము దేవుణ్ణి అంటున్నాడు. మరి ప్రియ విశ్వాసి, నీవు నీ గురించి నీ దేవుడైన యెహోవా నా కుమారుడు తను దేవుణ్ణి అని, తను దేవుణ్ణి అని చెప్తున్నాడా? అబ్రహాము నా దేవుడు అంటున్నాడు, కానీ ఆజ్ఞలను ప్రకారంగా జీవించితే మనం ఎదరము మీద చేయి వేసుకొని నా దేవుడు అని చెప్పవచ్చును. మనం ఆజ్ఞలను మీరుతున్నాం, నష్టపోతున్నాం. శ్రమ ఎందుకు వచ్చిందంటే మనలో ఉన్న ఒక చిన్న పొరపాటును బట్టి, పెద్ద పొరపాట్లు ఏం కాదు, చిన్న పొరపాటును బట్టి మనకు చిన్న శ్రమలు వస్తూ ఉంటాయి. ఆలోచించండి, గమనించండి, నీవు ఆజ్ఞల మార్గమును పరిగెడితే నీకు ఆశీర్వాదం కలుగుతుంది. లేదు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే ఆజ్ఞను ఖచ్చితంగా నీవు పాటించి పరిగెడితే నీకు ఆశీర్వాదమే. ఎదుటి వాడికి కీడు చేయకుండా నీవు పరుగెడుతున్నావా? కీడు చేస్తానికి పరిగెడుతున్నావా? కీడు చేస్తే నీకే నష్టం. అందుకని ఇక్కడ సామెతలో చక్కగా మొట్టమొదట్లోనే మాట్లాడాడు సొలొమోను మహారాజు, కీడు చేయుటకు వారి పాదములు పరుగులెడుతున్నాయట. ఎవరి కొరకు రాశాడు ఈ పరిశుద్ధ గ్రంథములో మాటలు? ఇశ్రాయేలీల ప్రజల కొరకు. ఇశ్రాయేలీల ప్రజలు ఎవరు? నీవు నేనే. మనం క్రైస్తవులము, ఇశ్రాయేలీల ప్రజలు. మరి కీడు చేయటకు పరిగెత్తొచ్చా?
కీడు చేయటకు పరుగులు ఎత్తకూడదు, మేలు చేయటకు పరుగులు ఎత్తాలి. 10 ఆజ్ఞలు ఉండాలి, లేదు 10 ఆజ్ఞలు మనలో లేకపోయినా ఒక్క ఆజ్ఞ ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ఆదరించు, నీకు అది ఆశీర్వాదం, నీకు అది దీవెన కలుగుతుంది. నిత్యము నీవు నిత్యము నిత్య రాజ్యానికి నీవు వారసుడు అయి ఉంటావు, లేని పక్షములో నీవు వారసుడవు కాలే. ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు, ఆశీర్వాదాన్ని కోల్పోతే నీకు ఏమాత్రము కూడా మేలు జరగదు. ఆశీర్వదింపబడాలి నువ్వు. ఆశీర్వదింపబడటానికే కదా ఆరాధనకు వెళ్ళేది, ఒక ఫలాన్ని పొందుకుంటే కదా సంవత్సరానికి సాక్ష్యం ఇస్తున్నావు. జనవరి పండగ రోజున ఏం సంపాదించుకున్నావని సాక్ష్యం ఇస్తున్నావు. ఇక్కడ అపొస్తలుడైన పౌలు, నేను నీతి కిరీటాన్ని సంపాదించుకున్నానయ్యా, నా విశ్వాసముని కాపాడుకున్నానయ్యా, నా పరుగు తుదముట్టించి తిని నేను విశ్వాసుని నా పరుగు తుదముట్టించి తిని నా కొరకు నీతి కిరీటము ఏర్పరిచి ఉన్నది. మరి నీవు జనవరి పండుగ రోజున నీవు సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ సాక్ష్యము నీ పరుగును ఎత్తుటకున్నదా, లేకపోతే నీవు దేవుని యొద్ద ఒక ఫలముని పొందుకున్నామని ఉన్నదా లేదా చెప్పండి. ఒక ఫలముని పొందుకున్నావా, ఒక వరాన్ని పొందుకున్నావా? సంవత్సరానికి ఎంత సంపాదించావయ్యా అంటే 1 లక్ష రూపాయలు కా నుంచి 1 కోటి రూపాయల వరకు సంపాదించాము, అన్నీ పోను అని చెప్తారు. ఒక్కొక్కళ్ళు మేము అన్నీ పోను, ఈ సంవత్సరము 5 లక్షలు వెనకేసామండి అంటారు. వ్యాపారస్తుడి దగ్గరికి వచ్చేలేకే అన్ని ఖర్చులు పోను, సేల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా పోను, నేను 1 కోటి రూపాయలు సంపాదించుకున్నాను అని చెప్తూ ఉంటాం. నిజమే కాదంటలేదు. మరి ప్రియ విశ్వాసి, నీవు ఏమి సంపాదించుకున్నావు? పాటలు పాడే వరాన్ని సంపాదించుకున్నావా, వాక్యము చెప్పే వరాన్ని సంపాదించుకున్నావా, ప్రార్థన చేసే వరాన్ని సంపాదించుకున్నావా, ఏమి సంపాదించుకున్నావు? ఒకరిని దీవించే వరాన్ని సంపాదించుకున్నావా? నా దగ్గర అనేకమైన గుప్తమైన వరాలు ఫలాలు ఉన్నవి, నేను నీకు ఇచ్చుటకు ఎదురు చూస్తున్నాను అంటున్నాడు. లేదా నువ్వు సంపాదించిన ఆస్తిని నీ బిడ్డలకి ఇస్తానికి సిద్ధముగా ఉన్నావు, కానీ నీ దేవుడైన యెహోవా యొద్ద ఉన్న వరాన్ని ఫలాన్ని సంపాదించుకున్నావా? ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ప్రియ విశ్వాసి, జ్ఞాపకం చేసుకో, నీవెలా ఉన్నావు? ఈ సంవత్సరం ఏమి సంపాదించుకుంటున్నావు? పౌలు వలె నీతి కిరీటాన్ని సంపాదించుకుంటున్నావా, లేకపోతే సామెతల్లో మాట్లాడినట్టుగా కీడు చేయటకు నీ పాదాలు పరిగెత్తి భ్రష్టత్వంలోనికి జారిపోయి సాతానుకి దగ్గరగా ఉన్నావా, సాతాను చేతిలో ఉన్నావా? జ్ఞాపకం చేసుకో. అపొస్తలుడైన పౌలు వలె నీవు విశ్వాసముని కాపాడుకొని, పవిత్రతను కాపాడుకొని, పరిశుద్ధతను కాపాడుకొని, నీవు అపొస్తలుడైన పౌలు వలె నీతి కిరీటాన్ని సంపాదించుకున్నావా? ప్రియ విశ్వాసి, నీ హృదయములో నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించే ఆజ్ఞను నీలో ఉంచుకున్నావా? జ్ఞాపకం చేసుకో. నీ హృదయంలో ఏమున్నది? అనేకమైన ఆశలు నీ హృదయంలో ఉన్నవి. యవనస్తులకేమో యవనస్తుల మీద ఆశలు, వృద్ధులకి ధన మీద ఆశ. మరి వాక్యం అనే ఆజ్ఞ నీ హృదయంలో ఉన్నదా? దేవుడు అనే భయము నీలో ఉంటే నీవు నిత్యము నిత్య రాజ్యానికి వారసుడవే. జక్కయ్య దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని చూసి ఆయన మారు మనసు పొంది ఆయన హృదయమని దేవునికి సమర్పించుకునేది వచ్చే వారంలో చెప్పుకుందాం. దేవునికి హృదయాన్ని జక్కయ్య ఎలాగ అప్పజెప్పాడో, దేవునితో ఎలా జీవించాడో అది మనము వచ్చే వాక్యములో 3వ పార్ట్లో చెప్పుకుందాం. ఇది 2వ పార్ట్. దేవుని కృపను బట్టి ప్రార్థన చేసుకొని మనము ముగించుకుని, సర్వోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవ, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ ఆత్మతో, నీ సత్యంతో, నీ జీవంతో నింపి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. నీ కృపా దీవెనలు కుమ్మరించండి. నీవే తోడుగా నీడగా ఉండి మహిమ ఘనత ప్రభావంలో పొందుకోమని, నీ సిలువు సాటును మరుగుపరిచి నీ రెక్కల సాటును స్థిరపరచమని, జక్కయ్య వలె ప్రభు అయిన యేసుక్రీస్తుని సూచుటకు పరిగెత్తినట్లుగా మేము కూడా మా విశ్వాసమును కాపాడుకుంటూ మేము నిత్యము ఈ లోకమనే ఆశల్లో పడిపోకుండా
విశ్వాసమును కాపాడుకుంటూ నీ పాదాల సన్నిధికి మా పరుగుని తుదముట్టించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.